అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇక్కడికి రావడానికి 10 సంవత్సరాలు అయిపోయింది మనకు విభజన చేసి. ఈ 10 సంవత్సరాల్లో మనకు ముఖ్యంగా మనల్ందరినీ నమ్మి మోసగించిన ఈ ప్రత్యేక హోదాని ఇప్పటి వరకు ఇవ్వలేదు. అన్ని బ్రహ్మాండమైన అవకాశాలు వచ్చినా కూడా ప్రత్యేక హోదాను తీసుకురావడానికి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం రెండు కూడా విఫలమయ్యాయి. అందువల్ల మేము ఇప్పుడు వాళ్ళ విఫలాలను చూపించడానికి రాలేదు. మళ్ళా వెళదాం అందరం కలిసి, అన్ని పార్టీలు రండి, అందరం కలిసి ఢిల్లీకి వెళదాం, ఢిల్లీలో కూర్చుందాం. ఏ విధంగా రైతులు కూర్చున్నారో అక్కడ ఆ విధంగా మనం అంతా కూర్చొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొద్దాం. రాష్ట్రంలోని యువతరానికి, భావి తరాలకి మనం అందరం కూడా మార్గదర్శకులుగా ఉందాం. రేపు వాళ్ళు ప్రశ్నిస్తారు మనందరినీ, మీరేం చేశారని. వాళ్లకు సమాధానం ఇచ్చే బాధ్యత మనం అందరి మీద ఉంది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం, ప్రతిపక్ష నాయకుల్ని అడుగుతున్నాం, జనసేన నాయకుల్ని అడుగుతున్నాం, మాతో పాటు ఉన్న సిపిఐ సిపిఎం వాళ్ళు ఎప్పుడు కూడా మాతోనే ఉన్నారు, విద్యార్థి నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా కలిసి వెళదామని మేము అంటున్నాం. కానీ మేము ఒక్కరే వెళ్తాం. ఈరోజు ముఖ్యమంత్రి గారిని మాతో రండి ఢిల్లీకి వెళదామని అడగడానికి ఇక్కడ వచ్చింది జరిగింది. ఎందుకంటే మీకు నోరు లేకుంటే మేము అడుగుతాం ప్రధానమంత్రిని, మమ్మల్ని తీసుకువెళ్ళండి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా మీకు వెళ్ళడానికి మీకు అవకాశం ఉంటుంది కాబట్టి వారి ముందు మాట్లాడే అవకాశాన్ని మాకు ఇవ్వండి. మేము వివరిస్తాం, మేము వివరిస్తాం ఈ ప్రత్యేక హోదా పోవడం వల్ల ఈ రాష్ట్రం ఎంత వెనుకబడిపోయిందో, ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేయాల్సి వస్తుందో. గుజరాత్లో అయితే మీరు బ్రహ్మాండంగా పెంచుకుంటున్నారు, మరి ఆంధ్రప్రదేశ్ని ఈ విధంగా ఎందుకు చేస్తున్నారని నిలదీస్తాం. కాబట్టి ఆ నిలదీయడానికి వారందరినీ కలిసి వెళదామని చెప్పడానికి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి వాళ్ళని వస్తారా రారా, లేకుంటే కేవలం ఎన్నికలే వాళ్లకు ప్రధానమా, రాష్ట్ర భవిష్యత్తు ప్రధానమా అన్నది వారు నిర్ణయించుకోవాలి. ఈ పోరాటం ఇలాగే కొనసాగుతుంది, అందరం కలిసి వెళదాం, మన నిజాయితీ ఏంటో ప్రజలకు చూపిద్దామని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మమ్మల్ని ఆపారు తాడేపల్లి సీఎం గారి క్యాంప్ కార్యాలయం వెళ్ళేటప్పుడు పోలీసులు మమ్మల్ని ఆపారు. మేము పోలీసులకు కూడా చెబుతున్నాం, మాట్లాడండి సీఎంతో, మేము వెళ్ళి వారికి రిప్రజెంటేషన్ ఇస్తాం, ఇచ్చి మమ్మల్ని ఆహ్వానిస్తాం, మేము అందరం కలిసి ఢిల్లీకి వెళదామని చెప్పేసి. దానికోసం కూడా మమ్మల్ని ఇక్కడ ఆపేస్తే ఇంకెక్కడ ప్రజాస్వామ్యం అంటే, సుమారుగా 950 మంది విద్యార్థులను, విద్యార్థి నాయకులను ఆపేశారు అన్ని చోట్ల. మేము ప్రజాస్వామ్య బాటలో వస్తున్నాం, మేము ఎక్కడా కూడా ఏమీ చేయలేదు. మేము ప్రజాస్వామ్య బాటలో ఒక ముఖ్యమంత్రిని కలుసుకునే అధికారం ప్రతి పౌరుడికి ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే రాష్ట్రంలో ప్రధానమైన ప్రజాసేవకుడు. కాబట్టి ఆ సేవకుడి దగ్గరికి మేము వస్తున్నాం. కాబట్టి సేవకుడు మమ్మల్ని పిలవకుండా మమ్మల్ని ఇక్కడ ఆపేస్తే ఇదెక్కడి ప్రజాస్వామ్యం అండి? కాబట్టి ఈ ప్రజాస్వామ్యం ఎలా ఉందో కూడా ప్రజలకు తెలియాలి. ఆ విధంగా ఈరోజు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకువెళతాం. ప్రత్యేక హోదా ఎన్నికల ముందే సాధించుకోవాలన్నది మా అందరి యొక్క ప్రధానమైన ఉద్దేశం. మళ్ళా ఎన్నికల్లో మేనిఫెస్టోల్లో మేము ప్రత్యేక హోదా తెస్తామని ఈ పార్టీలు కూడా మాట్లాడితే, మీకు 5 సంవత్సరాలు గత ప్రభుత్వానికి ఇచ్చారు, 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి ఇచ్చారు, మరి ఏం చేశారు మీరు అని అందరూ ఒక పెద్ద స్టేజ్ మీద మాట్లాడదాం. రండి, అందరూ రండి, ఒక స్టేజ్ మీద మాట్లాడదాం. ప్రతి ఒక్కరూ మేము ఏం చేశాం ప్రత్యేక హోదా విభజన హామీల కోసమని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి చేశామని ప్రతి నాయకుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది రాష్ట్రానికి. ఆ విధంగా ఈ ఉద్యమం ముందుకు వెళుతుంది అని నేను తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.